नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत्। सुहृजुलंदरिकी नमस्कारं। युधिष्ठिर गीत पारायणंलो मरक अध्यायानिकी स्वागतं। त्रयोदशो अध्यायं धर्मशौच लक्षणं। युधिष्ठिर उवाच अनेकांतं बहुद्वारं धर्मारु मनीषिणा किं लक्षण लक्षणोऽसो भवति तन्मे ब्रूहि जनार्दन। जनार्दन युधिष्ठिरुडु अडुगुतुन्नाडु విద్వాంసులు ధర్మం అనేక ప్రకారాలని అనేకమైనటువంటి ద్వారాలు ఉన్నాయని చెప్పారు, ఆ ధర్మానికి లక్షణాలు ఏమిటో చెప్పవలసింది అని అడిగాడు. శ్రీ భగవాను వాచ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, శృణురాజన్ సమాసేన ధర్మశౌచ విధిక్రమం అహింసా శౌచముక్రోధం అనుశంశం దమక్షమ ఆజీవంచైవ రాజేంద్ర నిశ్చితం ధర్మలక్షణం. రాజా, నేను చెబుతాను సమానంగా ధర్మం శౌచం యొక్క విధిని చెప్తాను, క్రమాన్ని కూడా చెప్తాను. అహింస శౌచము అలాగే క్రోధం లేకుండా ఉండడము, దయ ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము అలాగే రుజు ప్రవర్తన అనేటటువంటివి ధర్మం యొక్క లక్షణాలు. బ్రహ్మచర్యం తపక్షాంతి మధుమాంసస్య వర్జనం మర్యాదాయాం స్థితిశ్చేవ శమశౌచస్య లక్షణం. బ్రహ్మచర్యాన్ని పాటించడం అంటే తన యొక్క భార్యతో తప్పి ఇంకెవరితోటి వెళ్లకుండా ఉండడం, ఆ భార్యతో కూడా ఋతుకాలంలోనే వెళ్ళడం, అంటే ప్యూబర్టీ వచ్చిన దగ్గర నుంచి మెనోపాస్ వచ్చేదాకా తపస్సు చేయడము, క్షమాగుణం ఉండడము, మధ్యమాంసాలు వదిలేయడము, అలాగే దండాన్ని కూడా వదిలేయడము, మర్యాదని పాటించడము, అవి శమం యొక్క శమం అంటే మనోనిగ్రహం. ఇవన్నీ ఉన్నవాళ్ళు శౌచ లక్షణాలు ఉన్నట్టు. బాల్య విద్యాం నిషేవేత యవ్వనే దార సంగ్రహం వార్ధకే మౌనమాతిష్ఠేత్ సర్వదా ధర్మమాచరేత్. బాల్యంలో విద్యాభ్యాసాన్ని చేయాలి, యవ్వనంలో వివాహం చేసుకుని భార్యను తీసుకుని గృహస్థాశ్రమం స్వీకరించాలి, ముసలితనంలో మౌనంగా ఉండాలి, మునివృత్తిని ఆచరించాలి. మునివృత్తి అంటే మౌనంగా ఉండడం, అడిగితే తప్ప చెప్పకపోవడం, అడగని దాని విషయంలోకి వెళ్లకుండా ఉండడం, దేంట్లో పడితే దాన్ని తలదోచుకుండా ఉండడం, అదే మునివృత్తి. అప్పుడు అది ధర్మం ఆచరించినట్టే. బ్రాహ్మణాన్ నావమన్యేత గురువున్ పరిదేవన్న చ యతీనామనుకూల స్యాత్ యేష ధర్మ సనాతన. బ్రాహ్మణులని అవమానించరాదు, గురువుల్ని నిందించకూడదు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మహాయతులకు అంటే సన్యాసులు అటువంటి ధర్మాత్ములకి మంచి సత్పురుషులకి అనుకూలంగా ప్రవర్తించాలి. ఇదంతా కూడా సనాతనమైన ధర్మము. ఎతుర్గురు ద్విజాతీనాం వర్ణానాం బ్రాహ్మణో గురు పతిరేవ గురు స్త్రీణాం సర్వేషాం పార్థివో గురు. బ్రాహ్మణులకి అందరికీ కూడా యతులు గురువులు. నాలుగు వర్ణాల వారికి బ్రాహ్మణుడు గురువు, స్త్రీలకు భర్త గురువు, ప్రజలందరికీ రాజగురువు. ఎందుకని చెప్తారంటే గురువును పరివదే ఇన్నచ గురువుని తిట్టకూడదు, గురువుని నిందించకూడదు, అందరికీ చెప్తున్నాడు. మామూలుగా ఉంటే బ్రాహ్మణులు ఎవరికి గురువు కింద భావించాలంటే యతులను, యతులను ఎప్పుడూ వాళ్ళు నిందించకూడదు, వాళ్ళతో ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మిగిలిన వర్ణాలు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణుడికి చేయాలి, బ్రాహ్మణుల్లో బ్రాహ్మణులు యతులకి చేయాలి, పెద్ద బ్రాహ్మణుల్లో వయసు పెద్దవాళ్ళకి చేయాలి. అందరు స్త్రీలకి కూడా గురువు ఎవరంటే భర్త అని చేతి ఏ స్త్రీ కూడా భర్తతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, నిందించకూడదు. ప్రజలందరికీ రాజు గురువు అంటే జనులకి. ఏకదండి త్రిదండి వా శిఖీ వా ముండితో అపి వా కాషాయ దండ ధరో అపి యతి పూజ్యో నశయ. దండం ధరించినటువంటి వాడు ఏకదండి కానీ త్రిదండి కానీ జడలు దాల్చిన వాడు కానీ జుట్టు లేని వాడు కానీ కంటి గుండు గీయించుకున్నవాడని బట్టలు వాడని కాదు గుండు గీయించుకున్నవాడు కానీ కాషాయ వస్త్రాలు దండం ధరించిన వాడు సన్యాసి, ఇవన్నీ సన్యాసి ఉంటే అతను నిశ్చయంగా పూజ్యుడవుతాడు. తస్మాత్ యత్నత పూజ మద్భక్త మత్పరాయణ మైసన్యస్త కర్మాణ పరత్రహిత కాంక్షిభీ. కాబట్టి నా భక్తుడైన వాడు పరలోకంలో హితాన్ని కోరుకునేవాడు నా భక్తుల్ని నా సమస్త కర్మల్ని సమర్పించిన వాడిని నన్ను శరణాగతి పొందిన వాళ్ళని కూడా ప్రయత్నపూర్వకంగా పూజించాలి. ప్రహరేణ ద్విజాన్ విప్ర గాం నహన్యాత్ కదాచిన భ్రూణహత్య సమం చేవ ఉభయం యో నిషేవతే. బ్రాహ్మణులు ఎప్పుడు కొట్టరాదు, గోవును కూడా ఎప్పుడు కొట్టకూడదు. వీళ్ళని కొట్టేవాడు భ్రూణహత్య అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువుని చంపినటువంటి పాపాన్ని పొందుతాడు. నా అగ్ని ముఖనే ముఖే నోపధమేత్ నచ పాదో ప్రదాపయేత్ నాధ కుర్యాత్ కదాచిత్ నా పృష్టం పరితాపయేత్.
నోటితోటి అగ్నిని ఊదరాదు, ఉష్ణకరత విసరచ్చు, నిప్పుతోటి ఒళ్ళు కాచుకోకూడదు అంటే చలి కాచుకోకూడదు, నిప్పుతోటి కాలితోటి అగ్నిని తొక్కరాదు, వీపు కూడా కాచుకోకూడదు. స్వచ్ఛండ అలాది విస్పృష్ట నాండమగ్నవ ప్రతాపయేత్ సర్వదేవమయో వహ్ని తస్మాత్ శుద్ధ సదా స్పృశేత్. కుక్కలు చండాలురు వాళ్ళు వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళు తగిలిన తర్వాత చలి కాచుకోకూడదు. అలాగే అగ్ని అందరి దేవుళ్ళకి ఉన్నటువంటి వాడు కాబట్టి ఎప్పుడు పవిత్రుడిగా ఉండి మాత్రమే అగ్నిని ముట్టుకోవాలి. ప్రాప్తమూత్ర పురీషస్తు నస్పృశేద్ వహినిమాత్మవాన్ యావత్ ధారయేత్ వేగం తావత్ ప్రయతో భవేత్. మలమాత్రాలు విసర్జించిన తర్వాత శుభ్రం చేసుకోకుండా ఆ బుద్ధిమంతుడైన వాడు అగ్నిని ముట్టుకోకూడదు. మలమూత్రాలు శరీరంలో ఉన్నంత వరకు కూడా వ్యక్తి అపవిత్రుడవుతాడు. అంటే బయట తగిలి ఉంటేను మలం కానీ మూత్రం కానీ ఒంటికి తగిలి ఉంటే అవుతాడని ఇంట్లో ఒంట్లో ఎప్పుడూ ఉంటాయి. మూత్రం అవి నుంచి అది ఒంటి బయట బాహ్యంగా మీకు అంటుకుని ఉన్నట్టయితే మూత్రం కానీ ఇది కానీ శుద్ధి చేసుకోవాలి, స్నానం చేయాలి. యుధిష్ఠిరువాచ కీదృశ సాధవో విప్రాయతేభ్యో దత్తం మహాఫలం కీదృశేభ్యో హి దాతవ్యం తన్మే బ్రూహి జనార్దన. దానానికి మనం ఇచ్చిన దానానికి గొప్ప ఫలాన్ని ఇవ్వగలిగేటువంటి బ్రాహ్మణులు సాధువు మంచివారు ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలా దానం చెయ్యాలి వివరంగా చెప్పు జనార్దన అని అడిగాడు యుధిష్ఠిరుడు. భగవాను వాచ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అక్రోధన సత్యపర ధర్మనిత్య జితేంద్రియ తాదృశో సాధవో విప్ర తేభ్యో దత్తం మహాఫలం. క్రోధరహితులు కోపం చేయనటువంటి వాళ్ళు, సత్యవాకును మాత్రం మాట్లాడేవాళ్ళు, దాంట్లో పరాయణత ఉన్నటువంటి వాళ్ళు, ఎప్పుడూ ధర్మం మీదనే వాళ్ళ యొక్క దృష్టి ఉండేవాళ్ళు, ఇంద్రియాలు జయించిన వాళ్ళు, అటువంటి బ్రాహ్మణులు సాధువులు మంచివాళ్ళు, వాళ్ళకి దానం చేస్తే మంచి ఫలం వస్తుంది, మహాఫలం వస్తుంది. అమానిన సర్వసహ దృష్టార్థ విజితేంద్రియ సర్వభూతహిత మైత్ర తేభ్యో దత్తం మహాఫలం. అభిమానరహితులు అనవసరమైనటువంటి దురభిమానం లేనటువంటి వాళ్ళు, క్షమాగుణం ఉండి సహించేటటువంటి వాళ్ళు, అవమానాలను కూడా సహించేటటువంటి వాళ్ళు, శాస్త్రముల యొక్క అర్థం తెలిసినటువంటి వాళ్ళు, ఇంద్రియాలని జయించిన వాళ్ళు, అన్ని ప్రాణుల యొక్క హితాన్ని కోరుకునేవారు, అందరితో స్నేహంగా ఉండేవాళ్ళు, వాళ్ళకి చేసిన దానం మహాఫలమవుతుంది. అలుబ్ధ శుచయో వేద్య హ్రీమంత సత్యవాదిన స్వధర్మ నిరతాయేతు తేభ్యో దత్తం మహాఫలం. లోభం లేనటువంటి వాళ్ళు, పవిత్రమైనటువంటి వాళ్ళు, అలాగే విద్వాంసులు అయిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, నాలుగు విషయాలు తెలిసిన వాళ్ళు, అలాగే సహనశీలురు, ఎప్పుడూ సత్యం చెప్పేవాళ్ళు, స్వధర్మాన్ని చేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా స్వధర్మం వదిలిపెట్టినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటిది మహాఫలాన్ని ఇస్తుంది. సాంగాశ్య చతురో వేదాన్ యు అధీయత దినే దినే శూద్రాన్నం యశనో దేహే తత్ప్రాత్రం ఋషియో విధు. ప్రతినిత్యము అంగాలతో సహా కలిసి నాలుగు వేదాలని అధ్యయనం చేసేవాళ్ళు, శరీరంలో శూద్రాన్నం లేనటువంటి వాళ్ళు, వాళ్ళు దానపాత్రులని చెబుతారు ఋషులు. ప్రజ్ఞాశ్రుతాభ్యాం వృత్తేన శీలేన చ సమన్విత తారయేత్ తత్కులం సర్వం ఏకోపీహ యుధిష్ఠిర. ఓ యుధిష్ఠిర, పవిత్రమైనటువంటి మనసు, శాస్త్రీయ శాస్త్రముల యొక్క జ్ఞానము, సదాచారము, ఉత్తమశీలం ఉన్నట్టు ఒక్క బ్రాహ్మణుడైన దానం తీసుకుంటే దాత వంశం మొత్తం ఉద్ధరింపబడుతుంది. ఎంత గొప్ప మనిషండి ఇది. ప్రజ్ఞ ఉండాలి ఆయనకి, ఇందులో వేదాల్లో తన శీలం మంచిదై ఉండాలి, అలాగే తన స్వధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండాలి, ఇందులో మీకు అసత్యం మాట్లాడకుండా ఉండాలి. అటువంటి బ్రాహ్మడు ఒక్కడ దానం తీసుకుంటే ఆ దానం తీసుకున్నాడు వంశం ఇంతకుముందు వెళ్ళిపోయిన వాళ్ళతో సహా ఉద్ధరింపబడుతుంది, వచ్చేవాళ్ళతో కూడా. గామాశ్వం అన్నం విత్తం బా తద్విధే ప్రతిపాదయేతే నిశమ్యత గుణోపేతం బ్రాహ్మణం సాధుసమ్మతం దూరాదాహృత్య సత్కృత్యం తం ప్రయత్నేన పూజయేత్. అటువంటి బ్రాహ్మడు ఉంటే అతన్ని పట్టుకుని ఆవుని, అశ్వాన్ని, గుర్రాన్ని, ధనాన్ని దానం చేయండి. చేస్తే ఇలాంటి వాళ్ళ యొక్క బ్రాహ్మడు గుణగణాలు విని దూరంగా ఉన్నా కానీ ఆయన్ని పిలిపించి ప్రయత్నపూర్వకంగా ఆయన దారి ఖర్చులతో సహా ఇచ్చి చక్కగా ఫస్ట్ క్లాస్లో తీసుకొచ్చి అటువంటి వాళ్ళకి పూజా సత్కారాలు చేయాలి. చేస్తే ఇప్పుడు మొత్తం కులం, ఆ వంశం మొత్తం నిలబడుతుంది, వంశం మొత్తం ఉద్ధరింపబడుతుంది. యుధిష్ఠిరు వాచ, యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు,
ధర్మాధర్మ విధిస్వేవం భీష్మేణ సంప్రభాషితం భీష్మ వ్యాఖ్యాసారభూతం వద ధర్మం సురేశ్వర. యుధిష్ఠిరుడిగా నేను ధర్మం గురించి, ధర్మ విధానాల గురించి పూర్వం భీష్ముడితోటి సంభాషించాను, ఆయన చాలా చెప్పాడు. ఆయన చెప్పిన వాక్యాల్లో సారాన్ని, సారం ఎసెన్స్ క్వింటెసెన్స్ను చెప్పవలసిందని 150 అధ్యాయాలు చెప్పాడు ఆయన. చాలా బోలెడు పేజీలు, దగ్గర 700 పేజీలు దాన్ని చెప్పాడు. అదంతా కలిపి నాకు సారాన్ని చెప్పు అంటున్నాడు శ్రీ భగవాను వాచ. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అన్నేన ధారితే సర్వం జగదే తచ్చరాచరం అన్నాత్ ప్రభవతి ప్రాణ ప్రత్యక్షం నాస్తి సంశయ. ఆహారం వల్లనే మొత్తం ఈ చరాచర జగత్ అంతా కూడా బతుకుతోంది, ఈ ఆహారమే భరిస్తోంది జగత్తునంతటిని. ఈ ఆహారం వల్లనే ప్రాణం ఉత్పన్నమవుతుంది, అది ప్రత్యక్ష విషయం, ఇందులో సందేహానికి తావు లేదు. కలత్రం పీడయత్వాతు దేశే కాలే చ శక్తిత దాతవ్యం భిక్షవేచ్ఛాన్నం ఆత్మనభూతిమిచ్చత. తన మేలు కోరుకునేవాడు తన అన్నాన్ని కాకపోతే ఇంకా భార్య అన్నంలో కూడా కొంత మిగిల్చేనా సరే, ఎవరైనా వస్తే దేశాన్ని కాలాన్ని పాత్రతని విచారించి ఆ భిక్షుకుడికి యథాశక్తిగా ఆహారాన్ని పెట్టాలి. విప్రమధ్వ పరిశ్రాంతం బాలం వృద్ధమదాపివా అర్చయ్యేద్ గురువత్ ప్రీత గృహస్థో గృహమాగతం. పిల్లాడైనా సరే, ముసలివాడైనా సరే, బ్రాహ్మణుడు ప్రయాణం చేసి అలిసిపోయి ఇంటికి వస్తే ఆ గృహస్థ అయినట్టు, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు ఆయన్ని ప్రీతితో సంతోషంగా గురువు వస్తే ఎలా చేస్తాడో అలా అర్చించాలి. క్రోధముత్పతితం హిత్వా సుశీలో వీతమత్సర అర్చయ్యేదతిథిం ప్రీత పరత్ర హితభూతయే. పరలోకంలో మేలు కలగాలంటే మానవుడు తనకి ఇచ్చిన కోపాన్ని అన్నిటినీ దిగమింగుకోవాలి, మాత్సర్యాన్ని వదిలిపెట్టాలి, సౌశీల్యంతో సంతోషంగా అతిథిని పూజించాలి. నాకు ఇష్టమైన వాడు వచ్చాడు, ఇష్టం లేని వాడు వచ్చాడు వద్దండి, అత్తగారు వచ్చింది, మామగారు వచ్చారు, ఎవరు వచ్చినా సరే, బావమరుది వచ్చాడు, ఎవరు వచ్చినా సరే, లేకపోతే మీ అన్నగారు వచ్చాడు, మీ చెల్లెలు వచ్చింది, వీళ్ళందరూ ఎవరు వచ్చినా సరే మీవన్నీ మిగుమింగుకోండి, అన్నతో కోపాన్ని తప్పుకోండి. వచ్చిన వాళ్ళని మాత్రం అతిథిని అన్ని విషయాలతోటి పూజించాలి, సంతోషంగా చూపించాలి. అతిథిం నావమన్యేత నాందుతాం గిరమేరయేత్ నపృచ్చేద్ గోత్రచరణం నాధీతం చ కదాచ నాధీతం వా కదాచన. వచ్చిన ఎప్పుడూ కూడా అతిథిని అవమానించరాదు, అతిథికి అబద్ధ మాట చెప్పకూడదు, వచ్చిన వాడి యొక్క గోత్రము శాఖ అధ్యయనం విషయం అడగకూడదు, ప్రవర అడగకూడదు. చండాలో వా శ్వపాకో వా కాలేయ కచ్చిదాగత అన్నేన పూజనీయ సత్ పరత్రహితమిచ్చత. పరలోకంలో బాగా ఉండాలనుకునేవాడు ఇంటికి చండాలుడు వచ్చినా, కుక్క మాంసం తినేవాడు వచ్చినా సరే, భోజన విషయంలో ఇంటికి వస్తే అన్నం పెట్టమని అడిగితే మాత్రం ఇన్నం పెట్టి తీ గౌరవించాలి. విధాయత గృహద్వారం భుంతేయో అన్నం ప్రహృష్టవాన్ స్వర్గద్వార పిధానం వై కృతం తేన యుధిష్ఠిర. ఎవరైనా సరే యుధిష్ఠిర తన ఇంటి ముందు వచ్చేటటువంటి ద్వారాన్ని తలుపు వేసేసుకుని సంతోషంగా భోజ చేసేవాడు తనకు వెళ్ళేటప్పుడు స్వర్గద్వారాన్ని మూసుకున్నట్లే, ఇంటి గబ్బు వీధి గుమ్మాన్ని ఎవరైతే మూసి ఉంచుతారో వాళ్ళు స్వర్గద్వారాన్ని మూసి ఉంచినట్టే. ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉందండి, ఇంతకుముందు అందరూ కూడా ఏ ఇంట్లోనూ మొదటి గుమ్మం మూసి ఉండేది కాదు, పల్లెటూరులో ఎవరిది కూడా వీధి గుమ్మం మూసింటే వాళ్ళందరూ నవ్వేవారు, ఏంట్రా ఇవి తలుపు మూసి పెట్టుకున్నాం, ఎవ్వరు తలుపు మూసి ఉండేది కాదు. ఫ్లాట్ల కల్చర్ వచ్చాక మీరు తలుపు తీసి పెట్టుకోలేకపోతున్నారు. ఇంకా ఇండియాలో తలుపు తీసి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, ఏదో కొందరు గ్రిల్స్ పెట్టి తలుపు మెయిన్ తలుపు తీసి పెట్టుకుని గ్రిల్స్ తలుపు వేస్తూ ఉంటారు, అది కొంతవరకు మెరుగు. కానీ ఇక్కడ నేనుండి అమెరికా లాంటి చోటుకు వస్తే తలుపు తీయడం, కిటికీ తలుపు తీయడం కూడా వీలేదు, వచ్చిందంటే చల్ల గాలి కొట్టేసి చంపేస్తుంది. ఇటువంటి చోట కాదు అటువంటిది, మీకు వీలున్నప్పుడు తప్పనిసరిగా తీసి పెట్టాలి. మెయిన్ గుమ్మానికి తలుపు వేయకూడదు, సింహద్వారానికి తలుపు వేసి ఉండకూడదు, ఎప్పుడు తీసే ఉండాలి. లోపలికి ఇంట్లోకి ఎవరైనా రావడానికి వీలుగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. పితృన్ దేవాన్ ఋషీన్ విప్రాన్ అతిథీశ నిరాశ్రయాన్ యోన ప్రేణయత్యన్నై తస్య పుణ్యఫలం మహత్. పితృదేవతల్ని, దేవతల్ని, ఋషులని, బ్రాహ్మణుల్ని, అతిథులని ఆశ్రయం లేనటువంటి వాళ్ళకి ఆహారం పెట్టి పూజించే వాడి యొక్క పుణ్యఫలం చాలా గొప్పది. అందుకే ఇంతకుముందు అందరిళ్ళకి కూడా అరుగులు ఉండేవి, అరుగుల మీద ఏంటంటే ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, అది మీ వీతలు తీసిపెట్టక వీలు కాకపోతే ఈ అరుగు ఉంటే అరుగు మీకు కూర్చుంటే. ఇప్పుడు అరుగులు పోయాయి, ఎక్కడా అరుగులు లేవు.
कृत्वादु पापं बहुशा यो दद्याद्न मद्दिने ब्राह्मणाय विशेषेण सर्व पापै प्रमुच्यते अनेक रकाल पापालु चेसिन वाडिकि कूडा చేసి అన్ని రకాల పాపాలు చేసిన వాడు కూడా అన్నదానం ఆహార దానం చేస్తే అందులో ముఖ్యంగా బ్రాహ్మణుడికి ఆహార దానం చేస్తే అన్ని పాపాల నుంచి విముక్తి చెందుతాడు. అన్నద ప్రాణదో లోకే ప్రాణద సర్వదో భవేత్ అస్తస్మాదన్నం విశేషేణ దాతవ్యం భూతిమిచ్చత. లోకంలో ఆహారదాత ప్రాణదాత అవుతాడు. ప్రాణదాత అన్నీ ఇచ్చినటువంటి దాత అవుతాడు. అంచేత మేలు కోరుకునేవాడు విశేషంగా అన్నదానం అంటే ఆహార దానాన్ని చెయ్యాలి. అన్నం హ్యమృతమిత్యాహు అన్నం ప్రజననం స్మృతం అన్న ప్రణాశే సీదంతి శరీరే పంచధాతవ. ఆహారమే అమృతము, ఆహారమే ప్రజలకు జన్మనిచ్చేది, ప్రజలను పుట్టించేది, పిల్లలను పుట్టించేది. ఆహారం నశిస్తే శరీరంలో ఉండే పంచధాతువులు కూడా నశించిపోతాయి. బలం బలవతో నశ్చేత్ అన్నహీనస్య దేహిన తస్మాదన్నం విశేషేణ శ్రద్ధయా శ్రద్ధయా పివ. ఎంత బలం ఉన్నవాడైనా సరే ఆహారం తినడం మానేస్తే ఆ బలం పోతుంది. అంచేత శ్రద్ధతో కానీ అశ్రద్ధతో కానీ అధికంగా ఆహార దానం చెయ్యాలి. ఆదత్తే రసం సర్వం ఆదిత్య స్వగభస్థిభి వాయుస్తస్మాత్ సమాదాయ రసం మేఘేషు ధారయేత్. సూర్యుడు తన కిరణాలతోటి వేడితోటి నేల మీద ఉండే జలానంతా పీల్చేస్తాడు. వాయువు సూర్యుడి నుంచి ఆ జలాన్ని తీసుకుని మేఘాల్లో ఉంచుతుంది. తత్తు మేఘగతం భూమో శుక్రో వర్షది తాదృశం తేన దిగ్ధ భవే దేవి మహే ప్రీత చ భారత. ఆ ఇంద్రుడు ఆ మేఘంలో ఉండేటటువంటి ఆ నీళ్ళని భూమి మీద వర్షం కురిపిస్తాడు. ఆ జలంతో తడిసిన భూదేవి సంతోషిస్తుంది. తస్యాం సస్యా నిరోహంతి ఏర్జీవంత్యఖిల ప్రజ మాంసమేదో అస్థిమజ్జానాం సంభవస్తేభ్యయవహి. అప్పుడు ఆ నీరు కలిసినటువంటి భూమి ఆ పంటలు పండి మురిచి పండించేట్టు చేస్తాయి. ఆ ఆహారం వల్లనే ఆ పంట వల్లనే మన యొక్క మనం మాంసము మేధస్సు ఎముకలు మజ్జ అస్థులు ఇవన్నీ కూడా ఏర్పడతాయి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడు చెప్పాడు. మరో అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. ఇది దుష్టరగీయ గీతాయాం ధర్మశౌచలక్షణం నామ త్రయోదశో అధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.